ఆంధ్రప్రదేశ్ అప్పుడే 2 వసంతాలు పూర్తి చేసుకుంది. నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలతో కాలయాపన చేస్తుంటే నవ్యాంధ్ర పుట్టుకకు కారణమైన కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసం తాపత్రయపడుతూనే ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్కు కేరాఫ్గా ఉన్న గుంటూరు జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ స్థితిలో దానికి జవసత్వాలు చేకూర్చేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉడా విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థకు చిట్ట చివరి చైర్మన్ ప్రస్తుత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి వణుకూరి శ్రీనివాసరెడ్డి గారు తన అంతరంగాన్ని మన హెచ్సీవీ ప్రేక్షకులతో పంచుకునేందుకు ముందుకు వచ్చారు. నమస్కారం అండి. సరే అసలు ఇప్పుడు మీరు పాలిటిక్స్లో ముందు మీ రాజకీయ మీ నేపథ్యం ఏమిటి? అసలు మీరు రాజకీయాల్లో ఎట్లా వచ్చారు కాంగ్రెస్ పార్టీ? విద్యార్థి దశలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులు అవటం జరిగిందండి. నేను స్కూల్ దశలోనే ప్రతిపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ బీవీఆర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకోవటం జరిగింది. నాడు 10th క్లాస్లోనే నేను స్కూల్ రిప్రజెంటేటివ్గా క్లాస్ రిప్రజెంటేటివ్గా ఎలెక్ట్ అవటం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ నేను ఏసీ కళాశాలలో చదువుకోవటం జరిగింది. తర్వాత డిగ్రీ హిందూ కళాశాలలో చదువుకోవటం జరిగింది. డిగ్రీ 83 నుంచి 86 వరకు హిందూ కళాశాలలో చదువుకోవటం జరిగింది. నేను హిందూ కళాశాలలో డిగ్రీ చదువుకుంటున్న నేపథ్యంలో 83-84లో కళాశాల విద్యార్థి సంఘ ఉపాధ్యక్షుడిగా పోటీ చేయడం జరిగింది. నేను ఆనాడు ఎన్నికలు బహుశా మీకు తెలిసే ఉండొచ్చు, 83లో కాలేజీ ఎన్నికలు రానున్న రోజుల్లో రాజకీయాలకు చాలా ఊతమిస్తాయి అనే ఆలోచనతో విద్యార్థి ఎన్నికలు జరుగుతూ ఉండే పరిస్థితి ఉండేది. సో 83-84లో నేను విద్యార్థి సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికవటం జరిగింది. 84లో మనకి పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు 84 పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మరి నాకున్న ఫ్రెండ్స్ ద్వారా రంగాగారి ఎన్జీ రంగాగారి ఫ్యామిలీతో అటాచ్మెంట్ అవ్వటం కొంచెం నేను రంగాగారి పార్లమెంట్ ఎలక్షన్స్కి 84లో నేను పనిచేయటం కూడా జరిగింది. ఇక్కడే మనకు లక్ష్మీపురంలో మరి రంగాగారి ఆఫీస్ ఉండేది అనమాట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఆఫీస్ ఉండేది. మెటీరియల్ కానివ్వండి, మార్నింగ్ కావాల్సిన వెహికల్స్ కానివ్వండి, ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, రంగాగారి ప్రోగ్రామ్స్ ఏంటి, ఏ కాన్స్టిట్యూన్సీ ఏ రోజు తిరుగుతున్నాడు ఏంటి అనేది వీటన్నిటిని కూడా మానిటరింగ్ చేసుకునేదానికి నేను కూడా వాళ్ళలో షేర్ చేసుకోవటం జరిగింది ఆ రోజుల్లోనే. తర్వాత నేపథ్యంలో 85లో మరలా నేను కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా పోటీ చేయడం జరిగింది. ఆనాడు నాగార్జున యూనివర్సిటీలో ఎఫిలేటెడ్ కాలేజెస్ ఎన్నైతే ఉన్నాయో ఆ కాలేజెస్ అన్నింటిలో కన్నా కూడా హయ్యెస్ట్ మెజారిటీ నాకు రావటం జరిగింది. ఆ రోజు 85-86 నేను విద్యార్థి సంఘానికి హిందూ కళాశాలలో అధ్యక్షుడిగా చేసి ఉన్నాను. ఆ సమయంలోనే నాకు అంతకుముందే 84లో కాంగ్రెస్ తోటి అనుబంధం పెరగడంతో 85లో నన్ను గుంటూరు జిల్లా ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది. ఆనాటి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు పి సుధాకర్ రెడ్డి గారు గుంటూరులో ఆ రోజు 85లో మాకు గుంటూరులో 19 మంది శాసనసభ్యులకు గాను 5 గెలిచుండటం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ 5 గుంటూరు టౌన్లో ఉన్న 1 and 2 రెండు నియోజకవర్గ శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. సో వీరితోటి మాట్లాడి అదేవిధంగా ఆనాటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దల హనుమయ్య గారితో మాట్లాడి వివిధ వర్గాలతోటి ఆలోచన చేసిన ధర్మిళ విద్యార్థి సంఘానికి ఎవరైతే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే విద్యార్థి విభాగం ఏదైతే ఉందో దానికి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నన్ను 85 అక్టోబర్లో నియమించడం జరిగింది. ఆనాటి నుంచి క్రియాశీలక రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీతోటి బంధము అనుబంధము సంబంధము పెనవేసుకోవటం జరిగిందండి. నాకు నాటి నుంచి 88 డిసెంబర్ వరకు కూడా నేను జిల్లా ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్టేట్ ఎన్ఎస్ఐ జనరల్ సెక్రటరీగా, ఆ తర్వాత మరలా జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 98లో, తర్వాత జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఛార్జ్గా అనేక విధాలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ కార్యక్రమాలతోటి పాటు పబ్లిక్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నానండి. నేను నాటి నుంచి నేటి వరకు అంటే 1983లో
రాజకీయాల్లో నేను అడిగిడి నుంచి ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీలో బంధం ఏర్పరచుకొని చిన్న స్థాయి నుంచి కూడా నేడు పిసిసి అధికార ప్రతినిధి వరకు కూడా అనేక బాధ్యతలు చేపడుతూ తర్వాత కాలంలో యూత్ కాంగ్రెస్ నుంచి మళ్ళా మెయిన్ కాంగ్రెస్లోకి రావడం అయింది, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ పొలిటికల్గా వచ్చే తలకే నేను మలాయపాలెం పిఎస్సిఎస్ ప్రెసిడెంట్గా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత నామినేటెడ్ పదవుల్లో చూసుకున్నా కూడా మీకు మరి 91 నుంచి 93 వరకు నేను డిఆర్యుసిసి మెంబర్గా రైల్వే మెంబర్గా చేయటం జరిగింది. అదేవిధంగా మీకు మళ్ళా 94-96 టిఏసి మెంబర్ టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా కూడా చేయటం జరిగింది. ఈ సందర్భాలలో రైల్వేలో చేసిన, టెలిఫోన్ అడ్వైజరీ కమిటీలో చేసిన, పబ్లిక్ అవసరమైన ఎమ్యూనిటీస్ ఏం కావాలి, ఏ విధంగా చేయాలి అని ఆలోచనతో సాధ్యమైనంత వరకు ఆయా కమిటీల్లో సూచనలు చేస్తూ పబ్లిక్ తోటి అనేక కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ ముందు నడవటం జరుగుతూ ఉందండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ టిఏసి మెంబర్ కానీ లేకపోతే టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ, రైల్వే యూజర్స్ కమిటీ మెంబర్స్ అనేవి కూడా ఏదో ఒక పార్టీలో ఒక నాయకుడు మీ మీద అభిమానంతోనో లేకపోతే మీ సేవలు గుర్తించి ఇచ్చిన పర్వాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు, మీకంటే జూనియర్లు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, కానీ మీకు చిత్త చివర కాంగ్రెస్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో మాత్రమే మమ్మల్ని గుర్తించింది యాక్చువల్గా. అయినా ఇంకా మీరు అంటే ఆ పార్టీ మీద ఇంకా అభిమానంతో ఉన్నారు, దానికి కారణం ఏమంటారు, అప్పటిదాకా అసలు మీకు అసలు గుర్తింపే రాలేదు కదా, లాస్ట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చిత్త చివర టైంలోనే వచ్చింది. ఇంతకుముందు మీరు చెప్పిన పదవులు అనేవి కూడా ఒక వ్యక్తి మీ మీద అభిమానంతో ఇచ్చినాయి, ఏదో పార్లమెంటు సభ్యుడు అనుకోండి ఎవరన్నా కానీ పార్టీ పరంగా గుర్తింపు రా. రైట్, మీరు చెప్పిన దానికి రాజకీయాల్లో అనేక మంది పనిచేస్తూ ఉంటాం, పనిచేసే క్రమంలో ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఎదగాలని కోరుకోవడంలో తప్పలేదు. రాజకీయాల్లో ఏదో ఆశించే మనం పనిచేస్తూ ఉంటే మాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ప్రజల కోసం మనం పనిచేస్తూ ఉండాలి, పోరాటాలు చేసేదానికి ముందుకు వెళ్తూ ఉండాలి, ఆ చేసే పోరాటం వల్ల ప్రజలకు ఉపయోగకరమయ్యే విధంగా ఉండాలి. రాజకీయాల్లో మనము ఎదగాలి అని ఆశపడటంలో తప్పలేదు, కానీ ఎదిగేదానికి అనేక సందర్భాల్లో కలిసి రావాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఆలోచన చేస్తే నియోజకవర్గం అనేది ఒకటి కావాలి. ఆ నియోజకవర్గంలో మనం పనిచేస్తూ పోతే ఇవాళన్న రాజకీయ నేపథ్యంలో నియోజకవర్గంలో సామాజిక వర్గం బలమైందా కాదా అనేది చూసుకోవాలి, దానికి తోడు పార్టీ బలం చూసుకోవాలి, దానికి తోడు ఫైనాన్షియల్గా మనము స్టెబిలిటీ ఫైనాన్షియల్గా ఏ మేరకు మనము చేయగలుగుతామనేది కూడా ఆలోచన చేయవలసిన నేపథ్యంలో ఇవాళ రాజకీయాలు ఉన్నాయి. ఈ నే పరిస్థితుల్లో నా నేటివ్ ప్లేస్ వచ్చేసి మలాయపాలెం అండి. మలాయపాలెం అనే గ్రామం ప్రతిపాడు మండలంలో ఉంది, అది ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీ. ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీలో ఉన్న సామాజిక వర్గాల్లో సహజంగా మరి నాకు తెలిసి గడిచిన 30-40 సంవత్సరాల నుంచి కూడా కమ్యూనిటీస్ పరంగా కొద్దిగా గొప్ప సీట్స్ అలాట్ చేసేటప్పుడు కూడా చూస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో నాకు ప్రతిపాడు నియోజకవర్గం కాకుండా ఇంకెక్కడన్నా అవకాశం వస్తే బాగుంటుంది అని చెప్పేసి, అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి పార్టీ ఆలోచన కూడా చేస్తూ ఉండే పరిస్థితి చాలా సందర్భాల్లో నాకు చూశాను. నేను ఇందా చెప్పాను మీకు విద్యార్థి నాయకుడిగా ఉన్నానని. నాకు 87లోనే ఒకసారి 87లో మొట్టమొదటిసారిగా మనకి మండల వ్యవస్థ స్టార్ట్ అయిందండి. మండలాలు ఎప్పుడైతే 87లో వచ్చినాయో, 87లో మండలాలు వచ్చిన సందర్భంలో నాకు ఒక అవకాశం వచ్చింది, ప్రతిపాడు మండలం నుంచి పోటీ చేసేదానికి ఒక అవకాశం వచ్చింది. కానీ చివరిలో ఆ రోజు ఉన్న గుంటూరు జిల్లాలో 57 మండలాలు ఉంటే 57 మండలాల్లో ప్రతిపాడు మండలము, గుంటూరు రూరల్ మండలము చాలా ఫైట్గా వచ్చింది, కాంగ్రెస్ టికెట్ కోసం ఫైట్. అంటే 100% కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది అనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోనే టికెట్ నాకు కావాలంటే నాకు కావాలనే ఫైటింగ్ బాగా ఉంది. అప్పుడే నేను కాలేజీలో నుంచి కూడా బయటికి రావడం జరిగింది. నేను 85-86 మాత్రం డిగ్రీ చదువుకొని కాలేజీలో నుంచి బయటకు వచ్చాను. నేను వచ్చిన 1 ఇయర్లోనే ఈ ఎలక్షన్స్ రావటము, నేను మండల ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయాలనే అభిప్రాయము ప్రజానికో నుంచి కూడా రావటం అనమాట. మా మండల స్థాయిలో ప్రజానికో నుంచి కూడా ఆ ఆలోచన రావటము, శ్రీనివాసరెడ్డి బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం రావటం జరిగింది. కానీ ఆ రోజు అక్కడున్న పెద్దలందరి సమక్షంలో పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం శిశావహిస్తామని చెప్పేది. దాని నేపథ్యంలో
ఆ రోజు నీకన్నా కొద్దిగా గొప్ప సీనియర్స్ లేకపోతే ఎల్డర్స్ ఏజ్గా చూసినా సరే పెద్దలు ఉన్నారు కొంతమంది, నువ్వు ఇంకా కుర్రవాడివేను, టైం ఉంది నీకు, ఇంకా వెయిట్ చేయని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆ అవకాశాన్ని ఒకసారి చేజార్చుకోవటం జరిగింది. ఆ తర్వాత 89, 94, 99, 2004, 2009 ఎన్నికలు చూస్తూ వస్తున్నాను 2014 వరకు. అయితే నేను 99లో ప్రతిపాదించిన టికెట్టు చాలా గట్టి ప్రయత్నమే చేశాను. నేను నాటి పిసిసి ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒకసారి చూద్దాం శ్రీనివాసరెడ్డికి, ఇప్పుడు మనం 83 నుంచి కూడా ప్రతిపాడు ఓడిపోతూ వస్తున్నాం, ఏమైంది 83 ఓడిపోయాం, 85 ఓడిపోయాం, 89 ఓడిపోయాం, 94 ఓడిపోయాం, మరి పెద్ద పెద్ద వాళ్ళని కూడా పెడతాం జరిగింది మనం, గుండుపల్లి అప్పారావు గారు 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు, పెట్టుపాల్ గారు ఓడిపోయి ఉన్నారు, మరి అదేవిధంగా మీకు 94లోకి వచ్చేతలకి చెబ్రుల అనయ్య గారు ఓడిపోయి ఉన్నారు, 99లో ఒకసారి చూద్దాం ఆలోచన చేద్దాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆనాడు మరి 99 ఎన్నికల్లో టికెట్ స్ట్రైక్ చేస్తున్న సమయంలో ఒక ఆలోచన రాయపాటి సాంబశివరావు గారు ప్రతిపాడు ఈసారి డాక్టర్ శ్రీనివాస్ గారిని పెడదాము, అవకాశం మెరుగ్గా ఉంటుంది, నేను పార్లమెంటుకు పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా మరి అవకాశం మెరుగ్గా ఉండేదానికి శ్రీనివాస్ గారు అయితే ఉపయోగపడుతుందనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. అప్పుడు శ్రీనివాస్ గారు రావడం జరిగింది 99లో. దురదృష్టవశాత్తు ఆయన కూడా 99లో ఓడిపోవటం జరిగింది ప్రతిపాడు నుంచి, బట్ పార్లమెంట్ మాత్రం మేము గెలిచాము. సో అలాగా 2004 వచ్చేతలకి మరి రావి వెంకటరమణ్ గారు న్యూలీ పొలిటికల్గా రావడం జరిగింది. 2004లో తనకు అవకాశం వచ్చింది, 2004లో కాంగ్రెస్ జెండా ఎగరేయటం జరిగింది ప్రతిపాడు నియోజకవర్గంలో. నేను ఏ రోజు కూడా నాకు టికెట్ రాలేదని చెప్పేసి బాధ కానీ ఆలోచన కానీ లేదు నాకు. ఎవరికి టికెట్ వస్తే వారితో కలిసి పనిచేయడానికే నా ఆలోచన. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకి సేవ చేస్తాం, సర్వీస్ చేస్తాం అనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాను నేను. మీరు అన్నారు నామినేటెడ్ పదవులు సహజంగా ఎవరో ఒకళ్ళు ఇప్పించేదే కదా, 100% కరెక్ట్. అది ఏకీభవిస్తాను నేను మీతో. పార్లమెంట్ సభ్యులు ఆ రోజు ఎవరైతే పార్లమెంట్ సభ్యులు మన పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఉంటారో అది ప్రభుత్వం మందయి ఉంటే తప్పకుండా వారి ద్వారా రావాల్సిందే. అయితే వచ్చిన అవకాశాన్ని కూడా మనం ఉపయోగించగలగాలి. నేను ఆ రోజు రైల్వే డిఆర్సిసి మెంబర్గా ఉన్నప్పుడు, మీరు గుంటూరు వెస్ట్ పోర్షన్ అని చెప్పేసి ఈరోజు ఏదైతే అనుకుంటున్నాం మనం 2 అవర్స్ అరండల్ పెట్టవాలే కళ్యాణ అప్పటికే మీటర్ గేజ్ ఉండేది, అప్పుడు మీటర్ గేజ్ ఉండేది, గూడ్ షెడ్ ఉండేది, మరి వాటిని అన్నింటిని కూడా నేను తీయించే కార్యక్రమం స్టార్ట్ చేసుకొని, అప్పుడు వెస్ట్ సైడ్ మీకు పవర్ లేదు, కరెంట్ అనేది లేదు, ఎలక్ట్రిఫికేషన్ ముందు ఇమీడియట్లీ కావాలి, ఈ సైడు ప్రయాణికులు దిగి ఆ దగ్గర నుంచి దిగి ఇటువైపు వచ్చే ప్రయాణికులు చుట్టూ తిరిగి రావాలంటే కొంత సమయం పట్టింది కాబట్టి పట్టాలను క్రాస్ చేసుకుంటానే వస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళందరికీ కనీసం మనం వెళ్తురన్న చూపించాలనే ఆలోచనతో నేను ఇమీడియట్లీగా విద్యుదీకరణ చేయించడం జరిగింది. అదేవిధంగా మీకు సత్తెనపల్లిలో పిడుగురాళ్ళలో ప్లాట్ఫామ్స్ హైట్ పెంచేదానికి కూడా ఆ రోజు నేను కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మీకు రైల్వేలో నేను ఉన్నప్పుడు చాలా అంటే ఎవ్రీ 3-4 మంత్స్కి ఒక మీటింగ్ జరిగితే ప్రతి మీటింగ్లో కూడా మినిమం ఒక 7-8 క్వశ్చన్స్ నా వైపు నుంచి ఉండే, వాటి ఆన్సర్స్ కూడా ఆఫీసర్స్ చాలా ఆలోచించేసి ఏదో పేరుకి మనము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాము అనే ఆలోచన కాకుండా తను చెప్పిన సజెషన్స్ మనం తీసుకొని ఆ కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఉపయోగపడతాయి అనే ఆలోచనతో చేస్తూ ఉండే పరిస్థితి ఉండే రాదు ఆ రోజు ఉన్న పరిస్థితి. నాకు బాగా గుర్తు ఆ రోజు డిఆర్ఎం చిదంబరం గారు ఉండేవాళ్ళు. చిదంబరం గారు నేను ఏది అడిగినా సరే డెఫినెట్గా శ్రీనివాసరెడ్డి అడిగిన దానికి వల్ల ప్రజలకు ఉపయోగపడిద్ది, మీరు ఒకసారి ఆలోచించేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్న పరిస్థితి నాకు బాగా గుర్తుంది. మీకు అదేవిధంగా టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ చేశాను నేను. టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ చేసిన సమయంలో కూడా ఓఎఫ్సీని ఎందుకు ఇంట్రొడ్యూస్, ఆప్టికల్ ఫైబర్ మీరు ఎందుకని గుంటూరు తీసుకురావట్లేదు, ఇంకా మీరు సాధ్యమైనంత తొందరగా మనకి ఓఎఫ్సీ ద్వారా లైన్స్ లాగితే, ఎప్పుడైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల లేక చిన్న చిన్న సైక్లోన్ లాగా వచ్చినప్పుడు కూడా మనకి టెలిఫోన్ వైర్స్ మరి తెగిపోవటం, చాలా విలేజెస్కి కనెక్టివిటీ పోవటం, అదేవిధంగా మీకు ఫోన్స్ పనిచేయకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేవి. అదేవిధంగా ఎక్కువ సమయం మాట్లాడుతూ ఉంటే కూడా డిస్టర్బెన్స్ రావటం,
గాలి తరంగాలకి డిస్టర్బెన్స్ రావటం, ఇట్లా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. కాబట్టి నేను సాధ్యమైనంత తొందరగా ఓఎఫ్సి గుంటూరు జిల్లా అంతా కూడా లాగాలి అని చెప్పేసి మరి స్టార్ట్ చేపించి ఆనాడు ఉన్న జిఎమ్స్ తోటి మాట్లాడి సాధ్యమైనంత వరకు మనము ఆ ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎక్కువ ఉపయోగకరమైన పరిస్థితి. అదేవిధంగా ఆనాడు టెలిఫోన్స్ డిమాండ్ కూడా ఎక్కువ ఉండేది, మీకు చాలా డిమాండ్ ఉండేది. మీకు చిన్న చిన్న గ్రామాల్లో అయితే ఫోన్లు అక్కడున్న ఆ ఏరియాకి సంబంధించి కనెక్షన్స్ ఏదో 300 or 400 ఉంటే వేకెన్సీ పొజిషన్ లేదు, కొత్త ఫోన్ కావాలంటే చాలా సమయం పట్టే పరిస్థితి ఉండేది. సో ఎక్స్చేంజెస్ని మీరు పెంచవలసిన అవసరం ఉంది, ఎక్స్చేంజ్ కెపాసిటీని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సాధ్యమైనంత ఎక్కువ ఎక్స్చేంజెస్ని తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. సో ఆ విధంగా మనం సర్వీ చేస్తూ ఉంటే, అది నామినేటెడ్ పోస్టే కావచ్చు, బట్ సర్వీ చేస్తుంటే ప్రజల్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజలకి చేసే సర్వీస్ని బట్టి మనం వారి దగ్గర ఆప్యాయత, మన రికగ్నైజేషను, లేకపోతే వారి అభిమానాన్ని చూరగొనడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం అసలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? అంటే కాంగ్రెస్ పార్టీకి, అంటే కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర పార్టీ కాదు, ఒక జిల్లా పార్టీ కాదు, ఇట్స్ ఎ నేషనల్ పార్టీ. రెండోది రాజకీయ పార్టీ అనే దాంతో పాటు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ పాత్ర చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి మనందరికి కూడా తెలిసిన విషయమే. సో కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో దెబ్బతిన్నది వాస్తవం, మనందరం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో కూడా 1983లో కూడా పెద్దలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా దెబ్బతిన్న పరిస్థితి. 1985 కొంచెం కోలుకోవటం జరిగింది, 1989 గవర్నమెంట్ ఫామ్ చేసాం మరలా. సో మరలా 1994లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. 2004 తెలుగుదేశం పార్టీ ఉధృతంగా ఉన్న టైంలో కూడా ఇట్లా లేదు కదా. 1994 నుంచి 2004 దాకా కూడా ప్రతిపక్షంగా ఉన్న పరిస్థితి మనం చూసాం. తెలుగుదేశం ఆవిర్భావంలోనే ఉధృతంగా వచ్చింది 83లో, రైట్? మీరు అన్నట్లు 83లో కూడా మేము ఇంత కాంగ్రెస్ పార్టీ దిగజారి నా ఓటింగ్ అనేది మాత్రం లేదు. అయితే ఈరోజున్న నేపథ్యంలో 2009లో సెకండ్ టైం ఎలక్షన్స్ రాజశేఖర రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం చెందటం, వారు మరణం చెందిన తర్వాత జరిగిన సర్కమ్స్టెన్సెస్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అనేయండి, లేదు కాంగ్రెస్ పార్టీకి నేషనల్ లీడర్స్ మన రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యల మీద కానివ్వండి, ఆ రోజు ఇంప్లిమెంటేషన్స్లో చిన్న చిన్న సాధక బాధలు కానీ ఇబ్బందులు కానీ జరిగితే జరిగి ఉండొచ్చాము, వాటి నేపథ్యంలో పార్టీలో నుంచి కొంతమంది బయటికి వెళ్ళిన పరిస్థితి మీకు విదితమే. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా రాష్ట్రంలో కూడా నేషనల్ పార్టీ అనేది మైమరిపించే విధంగా రాజశేఖర రెడ్డి గారి పాలనలో అట్టడుగున ఉన్న వర్గానికి, అనగారిన వర్గాల వారికి, అదేవిధంగా కార్యకర్తకి, కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తకి అందరి అభిమానాలను కూడా చూరగొన్నాడు రాజశేఖర రెడ్డి గారు. సో రాష్ట్రంలో పరిస్థితి ఎలా వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ అనే పరిస్థితికి వచ్చింది. ఈ నేపథ్యంలో 2009 తర్వాత జరిగిన సంఘటనలకి చూసుకుంటూ వస్తే దురదృష్టవశాత్తు మరి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి విడిపోవటం, తను బయటకు వెళ్ళి తన పార్టీ పెట్టుకోవటం, తను పార్టీ పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో తన దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఇది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించేయవలసిన అవసరం ఉంది. సో దాంతో ఏమైందంటే మీకు 2014 ఎన్నికలకు వచ్చే నాటికి కొంత మేము వెనకబడతామని చెప్పేసి మాకు ఆలోచన ఉంది. ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నప్పుడు నేషనల్ పార్టీ బిల్ట్ అయ్యి నేషనల్ పార్టీ ఎన్నికల్లో గెలుస్తామనేది అంత ఈజీ కాదు. సో బాగుంటే ట్రయాంక్ ఫైట్లోకి రావచ్చేమో కానీ అంత ఈజీ మాత్రం కాదు. ఆ నేపథ్యంలో కూడా అనుకోకుండా
ఓ పక్కన తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పటికే వాళ్ళు 3-4 సంవత్సరాల నుంచి అజిటేషన్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే అని చెప్పేసి పెద్దలు చంద్రశేఖర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవడం వాళ్ళు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కావాల్సింది సాధించుకోవాల్సిందనే ఆలోచన ఓ పక్క చేయటం, దాన్ని బలపరుస్తూ కూడా కాంగ్రెస్లో కూడా మరి తెలంగాణకు సంబంధించిన లీడర్స్ అంతకుముందు నుంచే మేము తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి అడుగుతున్నాం కాబట్టి మాకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వండి అని చెప్పేసి మరి ఏఐసీసీ మీద కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావటం కూడా జరిగింది. ఈ ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైపు పెద్దలు కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలందరి అభిప్రాయం కూడా ఒకసారి తీసుకుందామనే ఆలోచనతో ఒకటికి 2-3 సార్లు కూడా ఇక్కడున్న రాజకీయ పార్టీల అభిప్రాయాలు అడగటం జరిగింది. ఇక్కడున్న రాజకీయ పార్టీలందరూ కూడా తెలుగుదేశం కానివ్వండి, తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పేరుతోటి పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ కానివ్వండి, లేదు పార్టీ పేరు వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పేరు కాదు కదా, అది యువజన శ్రామిక రైతు పార్టీ కదండి. రాజశేఖరరెడ్డి గారి అభిమానులుగా రాజశేఖరరెడ్డి గారి అభిమానం చూరగొన్న ప్రతి వ్యక్తి అక్కడ ఉన్నాడు తప్పితే మీకు వైఎస్ఆర్ పేరు వాడకుండా ఇంకొక పేరు పెట్టుంటే మీరు అన్నట్లుగా యువజన శ్రామిక రైతు పార్టీగానే ఉండేది. కానీ ఈరోజు అందరికీ తెలుసు ఏ పేరు ఏ విధంగా ఉన్నా సరే అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అది సరే ఏదేమైనప్పటికీ మనం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా రాష్ట్రాన్ని విడదీయాలి అనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా అడగాలనే ఆలోచనతో మరి అన్ని రాజకీయ పార్టీలను కూడా అడగటం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలలో కూడా సిపిఎం తప్పక అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఈ రాష్ట్రం విడదీయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్పిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. దురదృష్టం ఈరోజు అయితే మాత్రం మరి వాళ్ళందరూ కూడా ఏరు దాటినాక తెప్పదాగలేయండి అన్నట్లుగా మరి కాంగ్రెసే విడదీసింది, కాంగ్రెసే ఈ రాష్ట్రాన్ని పాడు చేసిందని చెప్పేసి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మాట్లాడుతుంటే ఒక బాధేస్తూ ఉంటుంది. ఒక సందర్భంలో ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ రోజు మరి రాష్ట్రాన్ని విడదీసేదానికి సంసిద్ధత వ్యక్తం చేసినప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పేంటండి ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేసిందా తప్పు? లేదు, నేను ఇంకొకటి చెప్తాను. ఆ రోజు ఎన్నికలు సమీపిస్తున్న తరుణం, ఓ పక్కన ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీ మీరు ఇస్తారా సస్తారా, మీరు ఇవ్వకపోతే మేము రేపు వస్తున్నాం, మేమేమి ఇస్తామని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి మనకు తెలుసు. వీళ్ళందరి ఫోర్స్ తోటి రాష్ట్రాన్ని విడదీస్తే మీరు రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా విడదీశారు, తలుపులేసి విడదీశారు, టీవీలు ఆపేసి విడదీశారు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి చూస్తే కొంత బాధ వేస్తూ ఉండింది. కొంత అంత స్పీడ్గా చేయవలసిన అవసరం లేదని మాకు కూడా అనిపిస్తూ ఉండింది. అంత స్పీడ్గా చేయవలసిన అవసరం లేదేమో అని చెప్పేసి మాకు కూడా అనిపిస్తుంది. నిజంగా రాష్ట్రాన్ని విడదీయాలనుకున్నప్పుడు కొంత సమయం ముందుగానే కేటాయించుకొని కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి మౌలిక వసతులుగా ఏమేమి కావాలి, ఏమేమి ఇస్తే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మనము కేంద్రం వైపు నుంచి చేయవలసిన కార్యక్రమాలు చేశామా లేదనేది ఒకసారి బేరీజ్ వేసుకొని ఆ దిశగా ప్రయాణం చేస్తుంటే బాగుండేదనేది కూడా మా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ అప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చేసింది తప్ప రైట అనేదానికన్నా చేసిన దానికి ఆ రోజు రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అనేక కార్యక్రమాలు తీసుకొని బిల్లులు పొందుపరిచి ఈ రాష్ట్రానికి మరి ప్రత్యేక హోదా ఇచ్చే కార్యక్రమం చేయాలి, అలాగనే విద్యార్థుల కోసం ఐఐటీలు రావాలి, ఐఐఎంలు రావాలి, కేంద్రానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో రావాల్సినవి ఉన్నాయి, అదేవిధంగా యూనివర్సిటీస్ రావాల్సినవి ఉన్నాయి, వీటన్నిటిని కూడా సెక్షన్స్ వైజ్గా పొందుపరచడం జరిగింది. మనకి వాటిల్లో ఈరోజు ఏం చేస్తున్నారో ఒకసారి నేడు కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, వాటిని సాధించుకునేదానికి రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ ఏం చేసింది,
ఈ దేశానికి ఏం చేసింది, రాష్ట్రానికి ఏం చేసింది అని చెప్పేసి ప్రతిసారి ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటారు వీళ్ళు. గడసిన 65 ఏళ్ళ నుంచి చూసుకుంటే ఈ దేశం ఈరోజు ఇంత పురోభివృద్ధిలోకి వచ్చింది, ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామంటే ఎక్కువ కాలం పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేయకపోతే ఈరోజు ఏ విధంగా మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామో ఒకసారి ఆలోచించేయమని చెప్తున్నా నేను. లేదు, వీళ్ళు కూడా కొంత సమయం పరిపాలించడం జరిగింది, అటు కేంద్రంలో కానివ్వండి ఇటు రాష్ట్రంలో ఉన్న ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ మరి ఇంతకుముందు పరిపాలన చేయడం కూడా జరిగింది. వీళ్ళ సమయంలో వీళ్ళు ఈ రాష్ట్రానికి చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం తీసుకొచ్చారు చెప్పమనని ఒకసారి నేను అడుగుతున్నాను. ఆ రోజు రాష్ట్రంలో మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది, ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి మీకు. లేదు, మీకు ఈరోజు ఈ నవ్యాంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకే సుమారుగా 8 జిల్లాలకు తీసుకుంటే 50 లక్షల ఎకరాల్లో ఈరోజు నీటిపారుదల సౌకర్యం శ్రీశైలం నుంచి సాగర్ నుంచి కల్పించడం జరిగింది. ఈరోజు ఎడారే ఇద్దా అని చెప్పేసి మేము నెత్తానూరు కొట్టుకొని గడిచిన 10 నెలల నుంచి మాట్లాడుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజుల్లో అక్రమంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 2 ప్రాజెక్ట్స్ కడుతుంది, వాటికి పర్మిషన్స్ లేవు, వాటిని ఆపవలసిన అవసరం ఉంది, వాటిని ఆపండి అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాము, గవర్నర్ గారికి చెప్పాము, అనేక సందర్భాల్లో మరి మీడియా ద్వారా కూడా మేము చూస్తూ ఉన్నాము. వాటిని ఆపకపోతే రానున్న రోజుల్లో ఎడారయ్యే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్. 8 జిల్లాల్లో కరువు కాండకాలు వచ్చే పరిస్థితి ఉంది మనకి. 8 జిల్లాల్లో తాగునీటి సమస్య వచ్చే పరిస్థితి ఉంది. వీటిని అర్థం చేసుకొని ఈ ప్రభుత్వాలు ఈరోజు పాలన సాగిస్తూ కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పేసి అంటే ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తున్నారు. తప్పక సమయం వచ్చినప్పుడు మరలా కాంగ్రెస్ ఏం చేసిందో అనేది ప్రజలే మాకు మరి ఓటు ద్వారా తీర్పిస్తారని చెప్పేసి కూడా నేను అనుకోను. ఈ రాష్ట్ర విభజన సమయంలో అన్ని పార్టీలు దాదాపు ఒకే విధంగా స్పందించి ఒకే విధమైన అభిప్రాయంతో ఉన్నాయి. అయినా కానీ ఈ విభజన నష్టం అంతా కూడా ఒక కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించారు. ఇప్పుడు దాని పర్యవసానం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒకటే భరించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటి, దాన్ని నుంచి మీరు ప్రజల దృష్టిని ఎలా మరల్చుకోగలుగుతున్నారో, దానికి ఏం చేయబోతున్నారు? గడిచిన 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు అయిపోయినాయండి, 2014లో ఎన్నికలు అయిపోయి సరే కాంగ్రెస్కి ఎన్నికలు అనేవి కొత్త కాదు. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి అనేక సందర్బాల్లో మరి అటు పార్లమెంట్ ఎన్నికలకు కానివ్వండి, ఇటు రాష్ట్ర ఎన్నికలకు కానివ్వండి, లేక లోకల్ బాడీస్ ఎన్నికల్లో కానివ్వండి పోటీ చేస్తూ ఉంటాం, గెలుస్తూ ఉంటుంది, అధికారంలోకి వస్తుంటాం, అధికారం పోతూ ఉంటుంది, ప్రతిపక్షంలో కూర్చుంటాం. కానీ ప్రజలను మాత్రం ఏనాడు కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య ఉండే పార్టీ, ప్రజల బాగుబోగులను చూసుకునే పార్టీ, ప్రజల అవసరాలని ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి మీద స్పందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఆలోచన చేయండి, ఈ దేశంలో మరి మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాల వారికి ఇళ్ల నిర్మాణం చేయాలని చెప్పేసి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మరి ఎల్ఐసి దగ్గర అప్పు తీసుకొని కూడా మన రాష్ట్రంలో ముందు ఇల్లు కట్టే కార్యక్రమం తీసుకుంది పేదవాడికి. పేదవాడికి చిన్న గుడిసెలో ఉంటున్నాడు, సైక్లోన్ ఎఫెక్ట్స్ అయినప్పుడు, ప్రకృతి విలయతాండం చేసినప్పుడు మరి రోడ్డు మీద పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు ఒక పక్క ఇళ్ల నిర్మాణం జరగాలి, పక్క గృహ నిర్మాణం జరగాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మరి అదేవిధంగా మీరు గమనించండి, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో పని లేక ఇబ్బంది పడుతుంటే ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ తీసుకొచ్చి కేంద్రం ద్వారా ప్రతి వ్యక్తికి కూడా పని కల్పించాలి అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. మరి ఇదే పెద్దలు ఆనాడు ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ వల్ల చాలా నష్టం ఉందని చెప్పి ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ చాలా బాగుందని చెప్పిన సందర్భాల్లో కూడా నేటి ప్రభుత్వాల్లో మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఎక్కడ ఉన్నాయి, సమస్యల మీద స్పందించాలి, సమస్యల్ని తీసుకొని వాటి పరిష్కారానికి మార్గాలు ఎతకాలి అనే ఆలోచనతో ఉండేదే కాంగ్రెస్ పార్టీ. 2014లో ఎన్నికల్లో ఓడిపోయాం, ఓడిపోయినంత మాత్రాన మేము పారిపోవటం లేదు. ఈరోజు గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఈ రాష్ట్రంలో. మరి ప్రభుత్వంలో కొనసాగుతున్న పెద్దలు చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వంలో ఈరోజు 2015కి మరి అగ్రికల్చరల్గా చూస్తే మనము కరువు ఎక్కడెక్కడ ఉంది, అగ్రికల్చర్లో పంట నష్టం ఎక్కడెక్కడ జరిగింది, విత్తన సబ్సిడీ ఎక్కడెక్కడ రాలేదు, వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు మేము పోరాటం చేస్తూ ప్రజలకు కావాల్సిన అవసరాన్ని గుర్తిరుగుస్తూ వాటి మీద ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాము. మరి మొన్న కూడా మనం చూసాము, ఈ మధ్యకాలంలో కూడా వాటర్ ఇవాళ చాలా పెద్ద సమస్య అన్నమాట.
మేము రేపు 23వ తారీఖే ఒక ప్రకాశం బ్యారేజ్ మీద ఉదాహరణ కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటర్ లేకుండా రేపు రానున్న తరాల్లో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి నేడు ఏదైతే నేను ఇందాక కూడా చెప్పాను మీకు, అక్రమ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో తెలంగాణ ప్రభుత్వం, వాటిని ఆపండి బాబు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే నువ్వు అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళు, ప్రతిపక్షాలను అందరినీ పిలువు, రాష్ట్రంలో ఉన్న పార్టీ అధ్యక్షులను అందరిని కూడా పిలువు, వీళ్ళందరితో మీరు చర్చించండి, మీ నాయకత్వంలోనే కేంద్రం దగ్గర తీసుకెళ్లేసి మరి ప్రధానమంత్రి గారితో మాట్లాడి వారికి అవతల ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి తీసుకోవాల్సిన పర్మిషన్స్ కానివ్వండి, జలసంఘం నుంచి తీసుకోవాల్సిన పర్మిషన్స్ కానివ్వండి, సిడబ్ల్యూసి నుంచి తీసుకోవాల్సిన పర్మిషన్స్ కానీ ఏ ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర లేవు, వాటిని నిలుపుదల చేసేదానికి ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా ఒక పక్కన అడుగుతూ దీన్నే ప్రజల ద్వారా రేపు మరి మేము ఒక ధనా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ విధంగా ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి, ఇదొకటే కాదు. ఈరోజు మరి ఏదైతే ఆ రోజు పెద్దలు మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగిందో, దానికోసం కూడా మేము కోటి సొంతకాల కార్యక్రమం ఒకటి తీసుకోవడం జరిగింది. మరి ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజల దగ్గర నుంచి సొంతకాలు సేకరణ చేశాం, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మరి ఈ వీటిని కూడా మేము ప్రజల ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం మనం, ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఒకసారి మాట్లాడతారు, ప్రత్యేక హోదా వాళ్ళు ఒరిగేది ఏంటని చెప్పేసి మరొకసారి మాట్లాడుతూ ఉంటారు. ప్రత్యేక హోదా అనేది వస్తే ప్రతి వ్యక్తికి తెలుసు, చాలామందికి ఈరోజు తెలుసు ప్రత్యేక హోదా వస్తే ఎంత బెనిఫిట్స్ వస్తాయి ఈ రాష్ట్రానికి అనేది. ముఖ్యంగా 90% మనకి మరి ఫండ్స్ కేంద్రం నుంచి నిధులు వచ్చే విధంగా ఒకటి, రెండోది వాటికన్నా కూడా ప్రత్యేక హోదా వల్ల ఇండస్ట్రియలిస్టులు మన రాష్ట్రానికి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఇండస్ట్రియలిస్టులు వచ్చారో, ఇండస్ట్రీ ఎప్పుడైతే బలపడుతుందో ఎంప్లాయ్మెంట్ సోర్స్ పెరుగుతుంది మనకి. మనము ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే చూపించగలుగుతామో మన యువతని మరి సన్మార్గంలో మంచి శిక్షణ ఇచ్చే నైపుణ్యత ఇచ్చే ఇనిషియేషన్స్లో చదువుకున్నప్పుడు వారికి ఉపాధి కూడా చూపించడానికి అవకాశం మెరుగ్గా ఉంటుంది, దానివల్ల గ్రోత్ కూడా పెరుగుతుంది రాష్ట్రానికి. వన్స్ మనకు దగ్గరకు ఒక ఇండస్ట్రీ వచ్చిన తర్వాత అతనికి మనం ఇచ్చేది ఒక 7 ఇయర్స్ 5 ఇయర్స్ రాయితీలు ఇవ్వగలుగుతాం. ఆ తర్వాత డెఫినెట్గా వాళ్ళు కట్టే ట్యాక్స్లన్నిటి వల్ల రాష్ట్రానికి ఆదాయం కూడా ఉంటుంది. అందుకని ఇండస్ట్రీ ఎప్పుడైతే మనకు వస్తుందో, మంచి ఇండస్ట్రీస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే ఆ రాష్ట్రం ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, ఆ రాష్ట్రంలో ఉన్న యువతకు అందరికి కూడా ఉపాధి అవకాశాలు మెరుగ్గా వస్తాయి. వీటన్నిటిని ఆలోచన చేసుకొని మరి నేటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, కేంద్రంలో భాగస్వామ్యంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అందులో మరలా, అందుకని వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చైనా సరే మనకు ప్రత్యేక హోదా సాధించేదాని కోసం ఆలోచన చేయమని చెప్పేసి కూడా మేము మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తున్నాను.